జటప్రోలు జలపాతాలతో పరవళ్ళు తొక్కే కృష్ణవేణి తరంగాల పాదాల చెంత రమణీయతకు చిరునామా. ఇది ఒక సంస్థానం. ప్రకృతి సహజంగా ఏర్పడిన గుహలతో ఆహ్లాదపరిచే వాతావరణానికి నిలయం. ఇక్కడ నెలకొని ఉన్న జటప్రోలు వేణుగోపాలస్వామి దేవస్థానం పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. మరి ఈ ఆలయ విశేషాలేంటో తిలకిద్దామా? హైదరాబాద్ నుండి దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కొల్లాపూరు పట్టణం. అక్కడికి మరో 8 కిలోమీటర్లు ముందుకెళితే పవిత్ర ఆలయాలకు నిలవైన ఈ జటప్రోలు. ఆ ఊరిని పెనవేసుకున్న కృష్ణానది దర్శనమిస్తాయి. కొల్లాపూర్ పూర్వనామం కొలువులపల్లి. బొబ్బిలి సామంతరాజులు మొదట జటప్రోల్లో సంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాతి కాలంలో వారు కొల్లాపూర్లో సురభి సంస్థానాన్ని ఏర్పాటు చేసుకుని నిజాం రాష్ట్రంలోని ముఖ్యమైన సంస్థానాధీశులుగా ఏర్పడ్డారు. దాదాపు 200 సంవత్సరాల పాటు కొల్లాపూర్ని వారు పరిపాలించారు. అంతకు పూర్వమే 11వ నుంచి 15వ శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో చాళుక్యులు, కాకతీయులు దేవాలయాల్ని కట్టించారు. సురభి సంస్థానాధీశుల వల్ల ఈ పట్టణం అభివృద్ధి చెందింది. ఈ జటప్రోలు నగరానికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే, దశకంఠుడైన రావణుడు సీతను అపహరించి తన రథంపై తీసుకువెళ్తుండగా ఆ దృశ్యాన్ని జటాయువు అనే పక్షి ఈ ప్రదేశంలోనే సీతను విడిపించడానికి రావణుడితో యుద్ధానికి తలపడి నేల కొరిగిందని పూర్వీకులు పేర్కొంటారు. ఆ సంఘటన తర్వాత ఈ ప్రదేశాన్ని జటాయువు ప్రదేశంగా పిలిచారని, కాలక్రమేణా అది జటప్రోలుగా మారిందని స్థానికుల కథనం. నేను దశరథ మహారాజు కోడల్ని, శ్రీరామచంద్రుని ఇల్లాల్ని, నన్ను రక్షించువారు లేరా? ఇక్కడి వేణుగోపాలస్వామి దేవస్థానం అతి పురాతనమైందిగా పేరుగాంచింది. ప్రాచీన సుందర శిల్పకళా శోభితంగా ఇది విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దిలో జటప్రోలు సంస్థానాధీశులు నిర్మించారు. గాలిగోపురం చుట్టూ విశాలమైన ప్రాకారం, అలవైకుంఠపురంబులో సౌధంబులో అన్నట్టుగా తోరణాలకు ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక సౌరభంతో పులకించిపోయేలా చేస్తున్నాయి. ప్రాచీన రాజుల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయం అడుగడుగున శిల్పకళా శోభితమే. చాళుక్య రాజుల ఆధ్యాత్మిక చింతనకు, కాకతీయ రాజుల మతాభిమానానికి అద్దం పడుతోన్న ఈ ఆలయం మరో గోకులాన్ని తలపిస్తోంది.
వేణుగోపాల స్వామి గాలిగోపురం గగనవీధిని స్పృశిస్తోందా అన్నట్టుగా శోభాయమానంగా వెలుగొందుతోంది. వివిధ పౌరాణిక మూర్తుల స్వరూపాలను కళ్ళకి కట్టించే రీతిలో ఆ గోపురంపై ఉన్న శిల్ప సంపద ప్రాచీన భారతీయ కళాతృష్ణకి అద్దం పడుతోంది. వేణుగోపాలస్వామి గాలిగోపురం దాటి లోపలికి ప్రవేశించగానే అద్భుతమైన మండపం మనకు కనిపిస్తుంది. ఆ మండపంలోని శిల్పాలు అత్యద్భుతం. ఆ స్తంభాలపై చెక్కిన శిల్పాలలో జీవం ఉట్టిపన్నట్లుగా కనిపిస్తుంది. గోపుర ప్రవేశద్వారంలోని గర్భాలయం ముఖంగా ప్రవేశించగానే ధర్మార్థ కామమోక్షాల ప్రతినిధుల్లా ఈ స్తంభాలు సాక్షాత్కరిస్తాయి. ఆ స్తంభాలపై చెక్కిన శిల్పాలలో జీవం ఉట్టిపడుతున్నట్టు ఆనాటి పౌరాణిక ఘట్టాలని మనం సజీవంగా చూస్తున్నామా అన్న తాదాత్మ్యాన్ని కలిగిస్తాయి. ఈ మండపం దాటి లోపలికి ప్రవేశించగానే గర్భాలయంలో వేణుగోపాలస్వామి దర్శనమిస్తాడు. మరి మనము ఆ స్వామివారిని దర్శించుకుందామా? పదండి. ఈ వేణుగోపాలస్వామి దేవాలయంలో గర్భగుడికుండే ద్వారంపై వివిధ అవతార విశేషాలు తెలుపుతూ చెక్కిన శిల్ప సంపద భక్తులకు పౌరాణిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని కలిగిస్తాయి. వీటితో పాటు వివిధ కాలాలలో ఏర్పడిన చారిత్రక సామాజిక అంశాలకు ఈ చిత్రకళా సంపదలో ప్రాతినిధ్యం ఉంటుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వేణుగోపాలుడిగా కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు. వృందావనంలో గోపస్త్రీల హృదయాలను హరించిన ఈ గోపికా వల్లభుడు రుక్మిణి, సత్యభామ, కాళింది, నాగ్నజితి, మిత్రవింద, జాంబవతి మొదలైన సతీమణులతో కొలువై భక్తజన హృదయానందకరంగా సాక్షాత్కరిస్తున్నాడు. అధరం మధురం వదనం మధురం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. రోజు వేణుగోపాలస్వామికి ప్రాతః సాయంత్రాలలో దివ్యహారతుల్ని సమర్పిస్తారు. శివరాత్రి నాడు, అలాగే కార్తీక మాసంలో పౌర్ణమి తిథి నాడు జరిగే ప్రత్యేక పూజలు అత్యంత ప్రభావవంతమైనవని పౌరాణికులు చెబుతారు. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేః అఖిలం మధురం. మధురాధిపతేః అఖిలం మధురం.
వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా స్వామికి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. వచనం మధురం, చరితం మధురం, వసనం మధురం, ఫలితం మధురం. వచనం మధురం, చరితం మధురం, వసనం. ఈ గ్రామంలో జరుగుతున్న శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో ఉదయం నిత్య విధి, ఆదివాసం, హోమం, ధ్వజారోహణ కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల భక్తులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కృష్ణవేణి తియో బ్రూయాత్ సప్త జన్మార్జితాన్యపి మహాపాపాని నశ్యంతి విష్ణులోకం సగచ్చతి అన్న సంప్రదాయాన్ని అనుసరించి స్వామివారి ఆరాధన నదీ పూజ చెయ్యాలి. కృష్ణా నదీ తీరంలో వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శిస్తే సకల శుభాలు వనగూరుతాయి. కృష్ణా నదీ తీరాన కొల్లాపూర్లోని మాధవస్వామి ఆలయం అతి పురాతనమైందిగా పేరుగాంచింది. ప్రాచీన సుందర శిల్పకళా శోభితంగా ఇది విరాజిల్లుతోంది. మాధవస్వామి ఆలయం జటప్రోలు వంశంలోనే 15వ తరం వాడైన సురభి మాధవరాయుడు పూర్తిగా కాకతీయుల త్రికూటాలయ రీతిలో దీన్ని నిర్మించడం జరిగింది. ఆలయ పాత గోపురాన్ని 16వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించారు. ఈ గోపురం తాడిపత్రి బుగ్గరామలింగేశ్వర ఆలయం మూర్తిలా పోలి ఉండడంతో తాడిపత్రి ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత దీనిని నిర్మించారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. శ్రీమాధవస్వామి ఆలయం విజయనగర వాస్తు పద్ధతిలో నిర్మించడం జరిగింది. విజయనగర శిల్ప వాస్తు కళకి ఈ ఆలయం నిలువెత్తు నిదర్శనంగా భాసిస్తోంది. పదహారవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ గోడలపై అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ 1500 సంవత్సరాల క్రితం నిర్మించిన కట్టడాలున్నాయి. విష్ణువు అలంకార ప్రియుడు, దివ్యాభరణ భూషితుడై సుదర్శన, పాంచజన్య, వైజయంతి, నందక, శార్గం అన్న పేర్లు గల చక్ర, శంఖ, సుమమాల, ఖడ్గధనుస్సు అనే పంచాయుధ శోభితుడై దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసే మూర్తిగా మాధవస్వామి ఇక్కడ కొలువై ఉండడం విశేషం. సమస్త పరివార సమేతుడై ప్రతిష్ఠితుడైన మాధవస్వామి కైవల్యప్రదాత, విశేషంగా షోడశోపచారాది విధులతో మంగళహారతులతో అర్చకులు అర్చిస్తే
మాధవస్వామి సత్వర మోక్షాన్ని ప్రసాదిస్తాడు. భూదేవి అంశతో అలనాడు సత్యభామగా అవతరించిన లక్ష్మీదేవి అంశ ఇక్కడ కూడా మాధవస్వామి వారితో వెలసి స్వామివారి దివ్య విభూతులకు ఒక పరిపూర్ణతను సమకూర్చడం మరో విశేషం. ఈ స్వామి దివ్యమంగళ స్వరూపం త్రిజగన్మోహనమైనది. అటువంటి దివ్య నీలకాంతి శరీరం నిండా వ్యాపిస్తూ ఉండగా ప్రభాత సమయంలో అప్పుడే ఉదయించిన సూర్యభగవానుడి లేలేత బంగారు కిరణాల కాంతితో సమానంగా అలరారే పట్టు పీతాంబరాన్ని ధరించి శంఖచక్ర గదా శార్ఘ్యాది ఆయుధాలతో స్వామి జగత్రక్షణ బాధ్యతను నిర్వర్తిస్తూ ఇదిగో ఈ దివ్య ఆలయ ప్రాంగణంలో మాధవస్వామిగా నెలకొని పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ తన శిష్టరక్షణ కర్తవ్యాన్ని లోకానికి విషదం చేస్తున్నాడు. మా అంటే లక్ష్మీదేవి, ధవుడు అంటే భర్త. ప్రకృతిలోని ప్రతి వస్తువు, ప్రతి శక్తి, ప్రతి భావన, ప్రతి స్థాపన అన్నీ స్త్రీ స్వరూపమే. వాటన్నింటికీ అధిపతిని తానే అని చెప్పే శ్రీమన్నారాయణ విరాట్ స్వరూపాన్ని భక్తులు సంభావించుకుంటూ గోపురాది దక్షిణ భాగ్యంతో ధరిస్తుంటారు. స్వామివారి ఆలయ ఉత్సవ సమయంలో గోవిందనామస్మరణతో మార్మోగిపోతుంది. అత్యంత ప్రాచీన క్షేత్రమైన ఈ ఆలయం ఆధ్యాత్మిక కళా వికాసాలతో వికసిస్తోంది. ఈ ఆలయంలో గోకులాష్టమి ప్రత్యేక పద్ధతిలో జరుగుతుంది. మాధవస్వామి కృపా కటాక్ష వీక్షణాలు ప్రసరించే ఈ దివ్య ప్రదేశాన్ని దర్శించిన వెంటనే భక్తులు పునీతులవుతారని విశ్వాసం. ఇక్కడి ప్రాంత ప్రజలే కాక రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ప్రజలు ఇక్కడికొచ్చి స్వామివారిని దర్శించి తరిస్తారు. జటప్రోలులో కొలువై ఉన్న వేణుగోపాలస్వామి దర్శనం చేసుకున్నాం కదా. ఓం నమో వెంకటేశాయ.